హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిషోర్ మాట్లాడుతున్నాను. ఈ ఛానల్ని పేరు నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి ఈ ఛానల్ని. సో ఇదివరకు వీడియో మీకు చెప్పాను టైలరింగ్ తెలుగుబడి అనే ఛానల్ నేను చేంజ్ చేశాను. ఓకే, ఇప్పుడు చెప్పబో టాపిక్ ఏంటంటే, అసలు టైలర్లు చాలా వరకు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు. నేను చూశాను చాలా వరకు వీడియోస్లో. సో కొన్ని ఒక్కొక్క వీడియో దగ్గర 2 lakhs, 3 lakhs, కొన్ని వేల మంది చూశారు కదా వీడియోస్. సో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అనే కాన్సెప్ట్ నేను చెప్పబోతున్నా. ఓకే, చాలామంది ఇప్పుడు మనం యూట్యూబ్లో చూసిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలి. సో సరైన అవగాహన లేకపోవడం, అవగాహన అనేది ఒక డిజైన్, ఒక వీడియో డిజైన్ చూసి అది అయిపోతుంది కాదు. అసలు బేసిక్ మెథడ్ అసలు ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి చేస్తే మనకు వస్తుంది అనేది మనకు ఉండాలి. సో అవన్నీ లేకుండా మనం ఎన్ని వీడియోస్ చూసినా సరే వేస్ట్. సో ఇప్పుడు నా ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో, వ్యూవర్స్ ఎవరున్నారో, వాళ్ళని ఉద్దేశించి కాదు, వాళ్ళందరూ నా ఛానల్ ఇప్పుడు ఎవరైతే అవుటర్స్ చూస్తున్నారు కదా, వాళ్ళని జస్ట్ ఇలా చూసి వదిలి వెళ్ళిపోకండి. అది మీకే వేస్ట్ టైం వేస్ట్. ఓకే, బట్ నా ఛానల్ చూస్తే కంప్లీట్గా మీరు చూడండి. ఓకే, కంప్లీట్గా అంటే ఏ వీడియోలో ఉన్నాయి, అసలు ఏమేమి చేస్తున్నాము అనేది టైలరింగ్ అనేది అయితే ఎగ్జాక్ట్గా మీరు చూసుకోవచ్చు. సో ఇంకా అందరు వీడియోస్ ఉన్నాయి, అవి ఎవరి రిలేటెడ్ అయితే వాళ్ళు చూసుకుంటారు ఇష్టం. సో నేను టైలరింగ్ తెలుగుబడి అనే ఛానల్ పెట్టి టైలరింగ్ కోసం పెట్టి కొన్ని ఇప్పుడు చెప్తున్నాను టాపిక్స్. ఆ టాపిక్స్ నుంచి ఎవరైనా పోటీస్ట్లు అవ్వచ్చు. నెక్స్ట్ నేను కొన్ని టెక్నాలజీ గురించి, అసలు ఏది బాగుంటుంది, కొన్ని వీడియోస్ని చేసి పెట్టున్నా బట్ నేను రిలీజ్ చేయలేదు. చాలా వీడియోస్ ఉన్నాయి బట్ నాకు అవగాహన ఉంది. బట్ నేను ఏం చెప్తానంటే, నా యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తుంటారు నా వీడియో ప్రతి ఒక్కటి ఉన్నారు, వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్. సో ఆ వీడియోలు చూసిన వాళ్ళు కూడాను, సో నాకు నాకు తెలిసిన సబ్జెక్ట్ తెలుసుకుంటారు కదా, వాళ్ళు తెలిస్తే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. పర్టికులర్గా ఆ వీడియోలు చూస్తారు, అదర్ ఛానల్ చూడొచ్చు, బట్ ఆ థాట్ అయితే ఏర్పడుతుంది కదా అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. అంతే, ఈరోజు ఎవరు తెలియదండి మనీ సేవింగ్ చేయించడం, అందరికీ తెలుసు. బట్ ఈ టైప్ ఆఫ్ వేస్లో మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఈ కైండ్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, కొంతమంది ఉంటాయి టైలరింగ్ చాలా వరకు. టైలరింగ్లో ఇప్పుడైతే అప్డేట్ అవుతున్నాను, చాలామంది వరకు గలాను ఉండిపోయాను, తెలియదు అసలు చాలా వరకు బయట గురించి అయితే అస్సలు తెలియదు. సో అలాంటి వాళ్ళు చూసినా సరే వాళ్ళకి కూడా యూస్ఫుల్ ఉంటాయి. ఓకే, టైలరింగ్ వాళ్ళకి అన్ని రకాలుగా ఉన్నాయి. సో మళ్ళీ కాన్సెప్ట్కి వచ్చేస్తా మన సబ్జెక్ట్లో, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి. ఎందుకు పదే పదే చెప్తున్నాంటే నా టాపిక్ మొత్తం కంప్లీట్ దీంట్లో ఉంటుంది కనుక. ఓకే, ఇప్పుడు మన ఛానల్ ఎలా కంటిన్యూ ఉన్నారో, ఇప్పుడు అసలు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నా అనే టాపిక్ని తీసుకున్నాను. సో సక్సెస్ కాకపోవడం కారణం ఏంటంటే, ఆ డిజైన్ చూసి పర్టికులర్ ఒక స్టిచ్చింగ్ అనేది ఉంటుంది, ఆ స్టిచ్చింగ్ ఫాలో అవ్వాలి. ఓకే, ఫాలో కాకుండా మనం అది వేసి ఎన్ని చేసిన వేస్ట్. స్టిచ్చింగ్లో చెప్పాను ఇదివరకే, స్టిచ్చింగ్లో 5 మోడల్స్ ఉంటాయి, సింగిల్ స్టిచ్చింగ్, డబుల్ స్టిచ్చింగ్, త్రిబుల్, రైట్ ఫుట్ స్టిచ్చింగ్, రైట్ ఫుట్ లాక్, అదే పాదం టిప్ అంటాం, పాదం హాఫ్ పాదం అంటాం, హాఫ్ దాప్ కూడా అనొచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ వేస్లో ఉంటాయి టైలరింగ్. అసలు నేను ఈ వీడియో దేని గురించి చెప్తున్నాను, చాలామంది అసలు మనం యూట్యూబ్ చూసి చాలా వరకు సక్సెస్ అయిపోవచ్చు, అయిపోవచ్చు, బట్ ఎలాంటి ఛానల్ చూస్తే మనం అవుతామని కూడా అవగాహన ఉండాలి. సో నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చేసి చూసినంత మాత్రమే వాళ్ళకి జస్ట్ అవగాహన వస్తుంది అండి. అంతే, థమ్స్అప్ బాటిల్ తీయగానే పవర్ఫుల్గా ఉంటుంది, తర్వాత అలా డౌన్ అయిపోతుంది. మనం కూడా కొన్ని వీడియోస్ చూసినప్పుడు బూస్టప్ ఎంట అవుతాం, బట్ ఆఫ్టర్ దట్ అనేది మనం కాలేం. సో ఆ కైండ్ ఆఫ్ ఇలా ఆలోచించుకుంటే ఆ ఛానల్ చూస్తే కంప్లీట్గా అవుతారు అనేది నేను ఎంతవరకు చెప్తా. ఎందుకంటే నేను బేసిక్ ప్రతి మెథడ్ నుంచి బాడీ రౌండ్లు ఎలా పెట్టుకోవాలి, షోల్డర్స్కి ఏ షోల్డర్కి బాడీ రౌండ్ డిపెండ్ పెట్టి షోల్డర్ ఎంత ఉండాలి, షేప్ బట్టి డిపెండ్ పెట్టి ఉండాలి, వీటిని ఛాలెంజెస్ చెప్తున్నా. నేను చెప్పిన సబ్జెక్ట్ ఇప్పటివరకు ఏ ఛానల్ కూడా మీకు చెప్పలేదు, ఆ సబ్జెక్ట్ చెప్పరు కూడా, జస్ట్ వాళ్ళు పాపులర్ అవ్వాలని మాత్రమే చెప్తారు. కొన్ని డిజైన్ చూపిస్తారు, నేను వందల వేల డిజైన్ చేస్తాను, ఇప్పటివరకు లేని డిజైన్స్ కూడా నేను చేసి క్రియేట్ చేసి పెడతాను, అది కాన్సెప్ట్ కాదు. బట్ మన టైం అయితే స్పెండ్ చేస్తున్నాము, ఆ టైంలో మనము ఎంత నేర్చుకున్నామని కావాలి. సో నేను ఆ కైండ్ ఆఫ్ వేలో మాత్రం వెళ్తాను. ఓకే,
ఇంకా ఇదివరకు చెప్పినట్టుకంటే సో నేను ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను, బట్ మీరు ఎవరుంటే కామెంట్ చేయండి, నేను దానికి ఇచ్చేస్తాను. నేను ట్రైనింగ్ కూడా ఇస్తాను చెప్పిన, నా ట్రైనింగ్లో ఎంతోమంది నేర్చుకున్నాను, బట్ నేను వాళ్ళు అమౌంట్ కట్టారు, నేర్చుకున్నారు, వెళ్ళిపోయారు అంతే. వాళ్ళని నేను పాపులర్ చేసుకుంటాను, నేర్చుకున్నప్పుడు వీడియోలు తీసి పెట్టడం నచ్చా ఏమంటారు, ఇంకా మనసుని పెద్దగా మనం చేసుకుంటే చేసుకోవచ్చు. సో నేను మా నార్మల్ స్టార్టింగ్ చేసేటప్పుడు 2015 సెప్టెంబర్ నెల నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక ఇదివరకు దాని బిఫోర్ నేను ఇంట్లో చెప్పేవాడిని క్లాసెస్, ఆ క్లాసెస్ చెప్తూ కూడా నేను షాప్ తీసుకుని జరిగింది. షాప్లో చెప్పేవాడిని మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు క్లాసెస్ చెప్పే రోజు కూడా ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఎందుకు తగ్గించారంటే నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ ల్యాక్ కాదండి, స్టూడెంట్స్ ఉన్నారు, బట్ అందులో ఉండే సరే ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళని బేస్ చేసుకుని మాత్రం నేను చెప్పడం జరుగుతుంటుంది అన్నమాట. స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకు వాళ్ళ టైం వాల్యుబుల్, నా టైం వాల్యుబుల్, టైం వేస్ట్ కొట్టి వేస్ట్ కాదు. ఓకే, అదే చాలామంది వేసుకున్నారు, చాలామంది డెవలప్ అయ్యారు, చాలామంది షాపులు కూడా పెట్టుకున్నారు. సో ఈ విధంగా చెప్పడం కారణం అంటే అన్నెసరి మనం చూసినంత మాత్రం ఏది రాదు, బట్ ఫాలో అవ్వాలి, ఏదైనా పట్టలేదు ఫాలో అయితేనే వస్తుంది. బట్ నాకు తెలుసు నా వ్యూవర్స్ ఎంతమంది నువ్వు చూస్తున్నా, నేను పెట్టిన ప్రతి వీడియోకి చూస్తున్నారు, వాళ్ళకైతే రియల్లీ చాలా చాలా థ్యాంక్స్. బట్ నేను అదర్ వ్యూజర్స్ ఎవరైతే ఉన్నారో టైం వేస్ట్ అనేది చేసుకోండి, మంచి ఛానల్ ఎంచుకోండి. మీకు బెస్ట్ యూట్యూబ్ ఛానల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతవరకు, అలాంటి చేసుకుని ఆ వేలో వెళ్తే మీకు చాలా ఉంది. జస్ట్ ఇలా చూసి వెళ్ళిపోకుండా మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాగుంటేనే కంటిన్యూ చేయండి, లేదంటే చేసుకోండి. ఓకే, నా ఒపీనియన్ అది అది, ఊరికే ఖాళీ కాబట్టి మా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఇంకా మీకు డౌట్స్ ఏమంటే కామెంట్స్ ఇచ్చేయండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్పాను, ఎనీబడి క్యాన్ ల్యాండ్ ట్రావెలర్, ఇది ఇది మీద నా దగ్గర మాత్రం మీకు గ్యారంటీ జరుగుతుంది. ఓకే, మీద దగ్గరనే నేను చెప్పలేను, బట్ కంపేర్ చేసి చూడండి నా ఛానల్లో వీడియోస్ ఏవైతే ఉన్నాయి, క్లాసెస్లో ఆన్ బోర్డ్ పెన్ రాసుకొని పెట్టాను, అది వేరే వీడియోలో ఎంతవరకు మీకు ఎవరు చూపించలేదు, ఎంతవరకు ఆ చూపించడం కూడా మీకు చేసి పెట్టాను. ఓకే, నేను వేరే ఛానల్ మీద ఇది అవ్వడం కాదు, బట్ నా ఛానల్ పెట్టి నేను కూడా ఎందుకు చేంజ్ చూపించామంటే అందరికి వర్స్కి టచ్ అవ్వాలని పెట్టాను. టైలింగ్ తెలుగుబడి అనే ఛానల్, టైలింగ్ అని సెర్చ్ చేయగానే నా ఆప్షన్లో వస్తుంది, టైలింగ్ తెలుగుబడి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. టైలరింగ్ లెర్నర్స్ అని వచ్చిన సరే నా యూట్యూబ్లో ప్రతి ఆంటోజన్ నా దగ్గర నుంచి కనిపిస్తుంది, టైలరింగ్ బిజినెస్ అని కనిపిస్తుంటుంది. ఇంకా ఏ ఆఫ్ ఉండదు, అందరికీ అందుబాటులోకి వెళ్తుంది వీడియో, నేను నాకు కూడా చాలా హ్యాపీ. బట్ మీకు ఏదైతే చెప్పానో మీకు వీక్లీ 3 వీడియోస్ అయితే డెఫినెట్గా ఉంటాయి, టచ్లో ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.